మరీ ఇంత కుళ్ళాట ఆడర్రా రాజీబా, సరే కొద్ది గొప్ప న్యాయం ఉండాలరా. సాధించా ఇంకేముంది మనోడికి ఊపిరి, ఇంకా 1v4 క్లచ్చెస్ అంట బ్రో. ఆడచ్చు బ్రో, బట్ అంత గేమ్ అంటే ఇదే ఆడచ్చు బ్రో. ఫామ్ లో లేడంటాడు, 24 గంటలు ఆడుతూనే ఉంటాడు. నేను ఎప్పుడు ఆడాను రా, 24 గంటలు ఎప్పుడు ఆడుతున్నాను రా, చూపేరా నువ్వు ఈ మధ్యన చూపేరా? 24 గంటలు అయ్యా రాజ్బాస్, హౌ ఇస్ ద టేస్ట్ బుర్త? ఎక్కడ పోతున్నాం? ఈ లూట్ తీసుకొద్దండి. పెట్టలేదు నేను. పిస్టల్ పెట్టి కొడతారా? గన్నే గన్నేనా? అయితే దా గన్ ఫేర్ ఫైట్. ఓకే సైతం పర్లేదా? రాజ్వాస్, అరే రాజు నువ్వు వెనక్కోండి రా, నేను వెళ్తాను ఫస్ట్. లేదు వెళ్తున్నా లేదు లేదు ఆయన కొద్ది ముందరకు వచ్చేస్తాను. నాకు ముందరకు వస్తాంటే తెలియడం లేదు, ఇటుపక్క నుంచి కొడుతున్నాడు. పెద్ద సమస్య వచ్చింది. వీడు పట్టుకెళ్ళి మొత్తం లూట్ అంతా ఎత్తున్నాడు అక్కడ. అవునా? సర్లే దాని ముందు వెళ్దాం నిజంగానే. నేను లాస్ట్ లో చూద్దాం ఎక్కడ ఉన్నాడు. ఇంకో ఎక్కడ తెలియదు, వస్తున్నా. క్యాంప్ వేస్తాడు. ఇది మరీ బాగుంది. నేను ఓపెన్ లోకి వస్తే పంపించినాం చూడు బ్రో, మా సైన్యాన్ని కొట్టు. చూడు అక్కడ రాడు, బయటకు హీల్ చేసుకుంటున్నాడు. మా సైన్యాన్ని పంపించినాం, కొట్టు బ్రో. మా సైన్యాన్ని కొడితేనే రా బ్రో. అరే ఎమోషనల్ డ్యామేజ్. అరే 12 హెల్త్తో మిగిల్చారా? అది అన్నమాట అచ్చు రావడం వల్ల నేను ముందు పోతా అంటే. పుచ్చిగాడు పట్టుకెళ్ళి మొత్తం వచ్చేస్తున్నావు అక్కడ. అరే ఏమన్నా ఒక వెస్ట్ ఇవ్వండిరా. అబ్బా మేము లేనప్పుడు ఆడతాం. పోనీ హెల్మెట్ ఇవ్వండి, వెస్ట్ కొనుక్కుంటున్నా. లేదు బ్రో, నేను కూడా హెల్మెట్ లేదని చెప్పిన 3 మ్యాచ్లు. సరేలే, ఏం వద్దులే, ఇక్కడికి వచ్చి తీసుకో. లేకపోతే వద్దు వద్దులే అన్న, ఆడలే ఆడలే. తీసాను హెల్మెట్, వెస్ట్ తీసాను. చీటింగ్ చేయద్దు బ్రో. ఎక్కడ రాద్దా రాజు బస్? మా స్పాన్ పాయింట్ లోనే ఉన్నాయి. వద్దులే వద్దులే, మరీ దారుణం బెస్ట్ లేదు. ఏం లేదురా, పట్టపట్ట దిగిపోతుందిరా. ప్లేయర్ ని పంపించినాం బ్రో, ఏం చేస్తుంది చెప్పు. దాన్ అన్నది మా ప్లేయర్ ని కొట్టే నన్ను కొట్టు బ్రో. ఇప్పుడు చూడు కాసేపు అయ్యాక చూడన్నా, నువ్వు ఆగన్నా. వచ్చేసింది ఫస్ట్, వచ్చింది అన్ని వచ్చినాయి. ఆగు ఇప్పుడు. రైట్ రా, రైట్ అన్నా. రైట్ బ్రో బ్రో, నాకు రైట్ అంటే నీకు లెఫ్ట్ అవుతుంది అనుకుంటు బ్రో. లిమిటెడ్ మాట్లాడదామా చెప్పాం. వీడు అన్లిమిటెడ్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు లిమిటెడ్ అంటున్నా వీడు. లేదు లేదు, మనమే బ్రో, మన గిల్డ్లతో ఆడదాం. లేదు ఆడియన్స్ తో ఆడదాం, ఇంకాసేపు ఆగుతారు. తొమ్మిది ఏందిరా మా చెల్లు వితౌట్ నెట్స్ లిమిటెడ్. హెడ్ వస్తాను బ్రో ఇప్పుడు. కొత్త హీల్ వేసుకుంటాడు, వేసుకో హీల్ వేసుకో, పర్వాలేదు. ఇలా వేసుకుంటున్నాడు. ఏంట్రా ఇది, తెల్ల తెల్ల పేజ్ వచ్చింది నాకు ఇక్కడ తెల్లగా. ఏం లేదంతా
చేతిలో గన్ రాలేదురా. కుల్లి నాకు ప్రకరే బాగుపడరా రే రాజు. ఒరే నీ గ్లోవాలు తీసుకుంటున్నావురా అని చూసి అడుగులో అయ్యా నీ గ్లోవాలు మొదలు కొట్టుకుంటున్నావురా నువ్వు. రాజ్బాజ్ వచ్చిందా? జాయిస్టిక్ మూమెంట్ బ్రా, జాయిస్టిక్ మూమెంట్ బ్రా, జాయిస్టిక్ బ్రా. ఏం చేయాల, చాలా ఫోర్స్గా వచ్చాడు రాజ్బాజ్ మంచి ఊపులో. వేసేస్తా 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 దాని బా ఉండు దాని బా నువ్వు వెళ్తావా వెళ్తాను చేస్తలేరా నువ్వు రారా కుల్లాట ఆడుద్దా డిన్నర్ చేసినావా? ఆహా మాట్లాడించి కొట్టేద్దామనా. ఏం కొట్టాడు అన్నాడు, ఒక్కసారి కొట్టాడు అంతే. అదే 36 కొట్టింది అంతే. ఆడన్ని కవర్ స్పైర్ ఆడుతున్నాడు అన్నా. రే బయటికి రారా బాబు. ఏంటి ఒక్క రౌండ్కే డిన్నర్ చేయలేదు అన్నా కదా, డిన్నర్ పెట్టిన తిను. సరే రాజవాస్ నువ్వంటే ప్రో ప్లేయర్ బ్రో, మాది ఉంది వెళ్ళుదాను బా, నువ్వు వెళ్ళడాను బా రెస్ట్. మళ్ళీ ఇప్పుడు నాకా నీకు రెస్టా? ఒక్క రౌండ్కి ఒక రౌండ్కి ఒక రెస్ట్ అన్నారు. చేయలేదన్నావు చేపి చేసిన బ్రో. సరే బ్రో, అసలు అంత బాగా ఎలా ఆడు బ్రో ఆ మూమెంట్ ఆ గ్లోబల్ స్పీడ్ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బ్రో నువ్వు? మా సైన్యాన్ని పంపిస్తున్నా బ్రో ఈసారి. అంటే నువ్వు కింగ్ నేను బొంగి అంటావు అయితే సైన్యాన్ని పంపిస్తున్నా. సైన్యం అంటే చూడు రైట్ రైటా రైట్ ఇక్కడ వేసి చెప్పాను కదా బాబు అంతా చీటింగ్ ఆటేనయ్యా. ఏమి ఏమి న్యాయాలు జరగట్లేదు ఇక్కడ. కాదు కదా రైట్ అంటే రైట్ కు రమ్మని కాదు, కొట్టేసాడయ్యా ఎగరకూడదు నీ దగ్గర తప్పు అని చేస్తున్నా. కొట్టేవరే కొట్టే ఆపకరా రా బ్రో. ఏది నేను మున్నా బ్రో లెక్క చీటింగ్ చేయను బ్రా. అవును మీరు ఈడ పెద్ద న్యాయంగా ఈడ ఆడే ఆటకి ఈడ మళ్ళీ చెప్పే న్యాయం ఒకటి. కిల్లి కిల్లి పడిందా? కిల్లి భోజనం నువ్వు పెట్టావు, కిల్లి నేను ఇచ్చా. వాట్ ద రైవల్ రే. ఏయ్ తగ్గేదేలే విజయరామన్ వస్తాడు ఎందుకురా బాబు, ఆడుతో ఆడతావు ఆడద్దు అని చెప్పా కదరా మంచోడు కాదురా ఆడు. రాజ్బాజ్ ఈస్ నరూటో ఘారా చెప్పినా బ్రో 1v4 రండి అని. అరే నరూటో చూసావారా నువ్వు? ఓహో మార్నింగ్ టిఫిన్ చేసినాము నాబురా ఏదో చేసేలేరా అంగో దాకొని ఆ డాష్ లో ఆట ఆడకరా నాయన, నువ్వు బయటకు వచ్చి ధైర్యంగా ఆడరు రే. రే అరే ఎక్కడికి నేను అలా జంప్ చేయను వాగే బాటిగాడి కాల్చకరా బ్రో. ఇది చాలా కుల్లాడలు ఆడుతున్నాడు వీడి. టిఫిన్ చేసినావు అంటేనే ఏడు ఏడు కుల్లాట రే బాగుపడరా రే. వదిలేసిన బ్రో బయట కొత్తగా బాటిల్ డ్యామేజ్ అయ్యా. చూడు ఇది అరే నాకు తెలియకుండా బ్లాక్ చేశాను, నేను కావాలని బ్లాక్ చేయను. బ్లాక్ చేసేస్తావు మళ్ళీ తెలియకుండా అని చెప్పేస్తావు, చేసేదేమో బ్లాక్.
హలో హలో హలో, వచ్చిందా? అది మధ్యలో పిసి ఇదైపోయింది రా, రీస్టార్ట్ అయిపోయింది. అందుకే నేను కొట్టకుండా వదిలేసాం. చాలా పద్ధతిగా న్యాయంగా ఆడతాం మేము. అయ్యో గ్లిచ్ అయిందిరా. ఏం అవ్వలేదు ఏడి ఇందాక బతికిపోయినావురా. ఏంట్రా బతికేది? నీకు మోకు చూపించడం లేదు అసలు. ఒరే నువ్వు ఒక్క డ్యామేజ్ కూడా కొట్టలేదు ఇప్పటికి. కొట్టాడన్నా 80 కొట్టావు డ్యామేజ్. వేసాడు మూసాడు మళ్ళీ ప్యాకెట్. అట్లే చెప్పు, దాన్ని బట్టే చెప్పు, నేను తెచ్చిపోతా. ఏదో పెద్ద నిజంగా కొట్టేసేవాడులాగా. బ్రో ఎందుకు బ్రో క్యామ్ చేస్తాను అక్కడ కొద్దిగా వచ్చారా దీన్ని? అరే నీ దగ్గర ఉండడానికి క్యాంప్ అంటారా? నాకు అర్థం కాదు, నువ్వు చేసే క్యాంప్ అని ఏం చేసేది క్యాంప్ రా? నేను చేస్తున్నా బ్రో క్యాంప్. ఎలా ఉందరా రాజ్వాస్? అయ్యో సారీ, కొట్టు ఇంకెంతో కాదు, 60-70 కొట్టినావు ఇప్పుడు. కమాన్ కమాన్ కమాన్. ఉన్నాయి ఇది ఏ గ్లోవాలు? ఉన్నా బాయ్ తోపు గ్లోవాలు కాదు, ఎంవిపి ఎంటీపీనా? సారీ ఎంటీపీ. నాది ఓబిఎస్ లేదో ప్రాబ్లం ఉందన్న, అది నేను రెక్టిఫై చేసుకోవాలి గైస్. రేపు కాలు మీద కొడుతున్నా చూడు, సిగ్గు ఉండాలి. బాణ కొట్టారా 50 అంత చూడు, క్యాంప్ వేస్తున్నావు చూడు, ఉండాలి కూడా. మరి నేనేం చేసేది? అది మోకు అయిపోయింది అక్కడికే. ఇచ్చింటే మోకు నేను ఉంటాను. స్పాన్ పాయింట్ లో ఏం చేస్తున్నా? స్పాన్ పాయింట్ లో అంటే ఏం చేస్తానంటే నాకు పొజిషన్ తెలుసు కదరా. ఉండదు మంత్ ఇది. నీకు అంత డ్యామేజ్ ఇస్తుంది మాకు ఎందుకు ఇవ్వట్లే? వై దాదా వై, ఇదేంటి ఇప్పుడు 2 బుల్లెట్లు వచ్చినాయి దీంట్లోకి, డబుల్ బ్యారెల్కి? M1887X అది. ఆహా ఎక్సా, ట్రాప్ లో దొరికింది, 3 ఉంటాయి. మున్న బ్రో టిఫిన్ ఇవ్వు రాజ్ బ్రోకి అంట. కాదు ఎర్ర చట్నీ ఇచ్చావు ఒకసారి, ఒకసారి కిల్లి ఇచ్చా. నేను వెళ్తున్నాను ఫస్ట్, ఆగు నువ్వు ఆగు. ఓకే డాన్ బ్రో, ఓకే మా సైన్యాన్ని పంపిస్తాను బ్రో. సైన్యరా అవరా సాయిలు పోకడు, సైల్యు సైల్యు అని చెప్పి సగం చంపేస్తున్నారు. ఏడి దాని బాయింది మున్న బ్రో టిఫిన్ చేయలేదంట, టిఫిన్ అంత తినిపి. ఇచ్చాలే అల్లం చెట్టుని, ఇచ్చాలే టిఫిన్ లోకి అల్లం చెట్టు. హెల్మెట్ వల్లకి వస్తున్నానయ్యా నేను. అరే ఎక్కడ చూస్తున్నా అంటే నీకు గ్యాప్ ఎత్తున్నాడు అనమాట. అంత మంచోడు ఎప్పుడు ఎవరు తీసుకో? పాపం అన్న జాలేస్తుంది అప్పుడప్పుడు. వదిలే అరే ఆగు బాటుగాడి. వదిలేదే లేదు బ్రా, ఏంది కవర్ లోంచి వస్తాను నేను కొడతాడు. జంప్ చేసి కొట్టి ఇంకో బాటుగా. అమ్మా ఒక నిమిషం మెడి వేసుకునేంత వరకు ఉంది బ్రో. ఆగేదేలే తగ్గేదేలే అన్న. ఇది గ్లోవల్ రాలే నా కళ్ళు రెత్తులే. అరే సరిగ్గా ఆడరా కొంచెం, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి మున్నావురకి. మున్నావురకి పగల కొట్టాడయ్యా చివరికి పాపం.
దా తీసేద్దా. చూడు కవర్ లోంచి రాడే, నువ్వు వస్తున్నావండి వాటికి మళ్ళీ. నువ్వు జోన్ కూడా వచ్చేసింది ఈ ఆటకి, ఇంకేం చెప్పేది నేను. రే వద్దురా రే, నీకు మల్లెపూలు దండరా బాబు. అరే మరీ ఇంత కుళ్ళాట ఆడర్రా రాజబాస్, రే కొద్ది గొప్ప న్యాయం ఉండాలరా. సాధించా రాజబాస్, ఏది ఏదో అన్నం ఏంటిది? సాంబార్లో మిరపకే ఉందా? ఓకే ఓకే ఓకే, నియర్ టు 3 మిలియన్ బ్రో అవుతుందిలేండి బ్రో. మీరు లైక్ చేయండి, నాకు కుదిరితే షేర్ చేయండి బ్రో మీ ఫ్రెండ్స్కి, చాలు బ్రో. దాని మించి ఇంక నేను ఏమో అడగను అన్న, పోనీ అవన్నీ చేయకపోయినా సరే జస్ట్ ఒక మ్యాచ్ కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి అన్న. ఐ హావ్ నో అదర్ టిఫిన్ ఉండు అన్న, టిఫిన్ వస్తాం. టిఫిన్ 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 అని ఇది ఇది కా రక్తం కార్చి దీంట్లో వేస్తాను. ఆగే హ్యాట్ రాని ఇక్కడైతే మనకు ఎరా రాజబాస్, వెరీ ఆల్ఫా అన్న అనిపించాడు. అరే యార్ యు కాంట్ సీ టు మీ, ఏంటి ఏ వస్తది డబుల్ ఏంటి షార్ట్ గా అంత కొట్టినా కదా తగలట్లేదు. That is technique. పాపం టిఫిన్ దోశ పెనం మీద మారుతున్నట్టుంది. చేసుకుంటా అయితే వెళ్ళి కొద్దిగా మూమెంట్ నిలిచిపోతాను. రెండు పక్కకి వస్తాను, మీ జాగాలోకి వచ్చే టిఫిన్ పెడతా. సరే సార్ ఏదో తప్పు జరుగుతుంది అన్నా, నేను భయపెడతాను మరి అక్కడ ఉండి. ఏదో చూస్తున్నాను నేను, ఏదో టిఫిన్ పెట్టేదా, పందిరి లేచేస్తా, ఇది చేస్తా అన్నాడు. అయ్యా నా హెల్మెట్ మొత్తం ఎగిరిపోయిలే అయ్యా, హెడ్ హెల్మెట్ నాకు తెలుసురా, నీ మోకన్ ఫాలో అవుతావు నీ, అందుకే మూమెంట్ కూడా ఇవ్వట్లేదు తగిన తర్వాత. ఎరా జాగా అంటివి పెడతానంటివి, ప్యాకేజ్ ఏమంటరా రే రాజీవ్. అయిపోద్దు లే పాపడకన్నా విజయరామన్నా వాట్ ఇస్ దిస్ బిహేవియర్. చూడు క్యాంపింగ్ చేస్తున్నాడు ఇప్పుడు, చెప్పరా రే టిఫిన్ పెట్టినా వద్దురా రే, అట్టేళ్ళు ఇట్టేళ్ళు వెనకాల నుంచి దానాన్ని స్కామ్ వేస్తున్నాడు రా. నేను అసలు ఒక బుల్లెట్ కొట్టలేదు, ఒక్క బుల్లెట్. వద్దు నువ్వు అక్కడ నుంచి ఏం చేసి చూడటం నేను చూసా, నువ్వు ఏదో గన్ను తీసుకున్నావు. నువ్వు నువ్వు ఎలాగ అసలు ఎలా పరిగెడుతున్నావు ఎలా వెళ్తున్నావు అన్న చూస్తున్నాను అంతే, కో పెట్టి టిఫిన్. అరే నీకు అన్ని సార్లు విందు పెట్టించినప్పుడు ఏం పర్లేదు లేరా, డిన్నర్ కూడా పెట్టిస్తాను. ఓకే బ్రో బాబు, యూట్యూబ్ లో కాకుండా టీవీలో ఛానల్ పెట్టి చూడు బ్రో, బెస్ట్ ఉంటాయన బ్రో. అలా ఇది అవ్వదు బ్రో, వర్క్ అవ్వదు బ్రో. ఇంకో అరే ఇలా ఆడితే ఎందుకు రాజబాసు,
టిఫిన్ తినాలన్నారు కదా. వీడు బొక్కల టెక్నిక్లు ఏవో చేసి గెలుపుతున్నాడు అన్న వీడు. అరే రాజు అరే మాములు కొట్టని చెప్తున్నాను, మాములు కాడకపోతే జాయిస్టిక్ నిలిచిపోయిందరా. అరే ఒక్క హెడ్ పడలేదురా, దింపన్నా గెలుపుతారా రే. నా కొడక స్పామ్ ఏంట్రా పైన స్పామ్, నువ్వు ఏమీ చేయట్లేదారా? నేను చేస్తుంటా. నువ్వా ఈడనుకుంటున్నాడు అన్న దా ఈడి వెనకాల నుంచి. అదే అదే చేసేస్తున్నాలే, హెల్త్ అక్కడ ఉంది. వాట్ ఈస్ ద చట్నీ, వాట్ ఈస్ ద పలావ్, బిర్యానీ, మటన్ దమ్, హ్యాపీ బర్త్డే రాజ్ బాస్. ఏంటి ముందు బాగుందా? అరే నీకన్నా ఎక్కువ యాపిల్ జ్యూస్ తినిపించాం, మామూలుగా లేదు. షా ప్రశాంతంగా ఉంది ఈ రోజు, నేను ప్రశాంతంగా పడుకుంటాను రా. పద్నాలుగు కిల్లు ఇంకా ఆపెద్దాం, ఆపెద్దాం స్ట్రీమ్, ఆపెద్దాం ఇంతటితో. ఏం పర్లేదు అవ్వా, సాయి రామ్ గెలిచామయ్యా. రూమెంట్ తీసేయండి తీసేయండి, ఇంక ఇవన్నీ అనవసరం. బాయ్ అన్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నా. తిన్నారు ఎవరు? ఏం పర్లేదు అన్నా, వా వేరే లెవెల్ అయ్యా. నైస్ బ్రో, మజా ఆగ్యా. నెక్స్ట్ లెవెల్ వద్దరే, నువ్వు ఎన్ని కవరింగ్లు చేసినా జనాలకి తెలుసు, వాళ్ళు కామెంట్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. సో బాయ్ ఫ్రెండ్స్.